ఇంతకుముందు అన్నారు రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు, కాంగ్రెస్ పార్టీ ఆయన ఫాలోయర్గా నేను ఎక్కడ ఉండాలి, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలంటారు. సరే, మీ లక్ష్యం బాగానే ఉంది. అలాంటప్పుడు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగడానికి చివరి నిమిషం వరకు మీరు ప్రయత్నించారు. అదే పొరపాటు. సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను ప్రయత్నించిన బీఫారం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫారం ఎట్లా ఇచ్చారు? ఒకటి వాస్తవం, ఆ రోజున ఉన్న సందిగ్ధమైన పరిస్థితుల్లో నా క్యాడర్ 2-3గా చీలిపోయింది. ఒక్కరేమో తెలుగుదేశం పార్టీ లేకపోదాం, బీఫారం తెచ్చే బాధ్యత మాది అని ఒకరు, ఇంకొద్దిమంది వైసీపీ లేకపోదాం మన వాళ్ళ తక్కువ ఉన్నాను ఒకరు, ఇంకొద్ది మంది ఏటికి ఈడే ఉందాం మనం ప్రశాంతంగా ఉందామని. సో ఈ చర్చ 2 గంటల పాటు సాగింది నా ఇంట్లో. నా ఇంట్లోనే 2 గంటల పాటు సాగింది. ఈ అందరూ అక్కడే ఉన్నారు. కొద్దిమంది వైసీపీ లేకపోతే బాగుంటుంది అనుకున్న నాకు సంబంధించిన మనుషులు వైసీపీ పోతారన్నా ఆనందపడ్డారు. తెలుగుదేశం లేకపోతే బాగుంటుంది కదా అనుకునే బ్యాచ్ వాళ్ళు ఆనందపడ్డారు, ఇట్లా ఆనందపడ్డారు. బట్ నేను నిర్ణయం తీసుకున్నా ఆ రోజున, పోతా కాంగ్రెస్ పార్టీ సెట్ని తీసుకెళ్ళాను, బీఫారం తెమ్మని చెప్పాను, పోయినాను, అక్కడ ఇచ్చినాను. అంతా అనుకుంటే నేను తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేస్తాను అనుకుంటారు అంత అక్కడికి. బట్ పోయినాడు, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఫామ్ ఇచ్చాను. బయటకు వచ్చి ఆడే ప్రెస్కి వచ్చే అక్కడికి, ఎవరు భయపడద్దండి, నేను కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిన చెప్పి వెళ్ళిపోయా అక్కడికి. అంటే అప్పుడు బండారి రవికుమార్ని మొదట అనుకున్నారు, ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇది కాకపోవడంతో బండారి రవికుమార్కి సంబంధించిన బీఫాము దివాకర్ రెడ్డి, అంటే మీరు ఇప్పుడు గురువు అన్నారు కదా, మీ గురువు అయిన దివాకర్ రెడ్డి గారి దగ్గరే ఉండిపోయింది ఆ బీఫాము. అంటే అప్పటి కూడా చివరికి నిమిషం వరకు టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే తెలియకపోవడంతో మీ గురువు గారి ద్వారా మీరే బరిలోకి దిగాలనుకున్నారు. అంటే అనుకోకుండా మరో బీఫాము యామని బాలగారు, మా గురువు గారు బాధపడతారు. ఎందుకంటే పాపం మా గురువు గారు నా మీద అంత ఒత్తిడి తీసుకొని రాలేదు. ఒక చర్చ జరిగిన మాట వాస్తవం, 1.5 hours మా ఇంట్లో అంతా అందరూ కూర్చున్నమాట. చివరి నిమిషంలో మీరు కాంగ్రెస్ పార్టీ, ఐ విల్ టేక్ మై ఓన్ డిసిషన్. అలానిక చివరి నిమిషంలో మీరు బరిలో ఉంటారా ఉండరా కాంగ్రెస్ పార్టీ అనుమానం అనేది కాదు ఇక్కడ. అంటే రఘువీరారెడ్డి సైతము అప్పట్లో ఓబులేస్ అనే సేమ్ మీ సామాజిక వర్గానికి చెందిన ఓబులేస్ ని కూడా సిద్ధం చేశారు బీఫారంతో బరిలో ఉండొచ్చు. నా ఇంట్లో పెద్ద చర్చలు జరుగుతూ ఉంటే అతను ఉదాహరణకి నువ్వే కెమెరామెన్ పెట్టుకున్నావు, కెమెరామెన్ బయటికి పోతుంటే బైక్ ఆలోచిస్తాను. వాకర్ అతని ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆఖరికి, ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఆ రోజున 2 గంటల పాటు మా ఇంట్లో అన్ని పార్టీలు మా ఇంట్లో ఉన్నారు. అంటే ఆ రోజు మళ్ళా శమంతకమణి గారు అంటే దొడ్డిదారిన మీరు బీఫామ్ తెచ్చుకొని నామినేషన్ కేసేకి వచ్చారు టీడీపీలోని, ఆమె మిమ్మల్ని తిట్లపురాణంతో దండుకున్నది మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. చాలా మాట్లాడుతుంది నాగరాజ్. నేను ఆమె గురించి ఆమె ఈ 12 సంవత్సరాలు ఆమె గురించి కామెంట్ చేయాలి. చేయను కూడా, అది పాలసీ కింద పెట్టుకుని నేను చేయను ఆఖరికి. ఆ రోజున ఇటువంటి చర్చలు ఇటువంటి వాదోపవాదాలు జరిగిన 1.5 hours జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉందామని ఉన్నాం. ఐ విల్ మేక్ ఇట్ ఏ రాంగ్, ఇట్ ఇస్ రైట్ థింగ్. చర్చ వచ్చింది క్యాడర్లో. నేనేమి అలాటపు మనిషిని కాదు. నేను కొన్ని వేల మంది మనిషిని కలిగిన ఆ రోజు కలిగిన వాడిని. మీకు తెలియదా, కిరణ్ కుమార్తో మీటింగ్ పెట్టి 70,000 మంది మీటింగ్ పెట్టినాను. ఇదే సమాజ కేంద్ర గొడవలు ఇన్ని గొడవలు 70,000 మంది మీటింగ్ పెట్టినాను. బట్ ఇప్పటికీ నన్ను అంటుంటారు మా వాళ్ళకి కొద్దిమంది, మా మాట వినకపోతేనే వాళ్ళు ఒకరు, ఇంకొద్ది ఇటుపక్క వింటే బాగుంటుంది అనేవాళ్ళు ఒకరు. కానీ జనాల అభిప్రాయాలు ఉంటాయి, ఏం చేస్తామని వింటుంటాం. అంతే, రాజకీయాలు ఉన్నాం కదా, రాజకీయాలు అంచెలు ఉండాలి కదా, అంచెల మాటలు వింటుంటాం కదా. ఇన్ని కాంగ్రెస్ పార్టీ ధర్నా ఉంది రాండి అని చెప్పిన, మొన్ననే ఉంది, మొన్న డ్యామ్ దగ్గర ధర్నాకు పోయినాం, అందరూ వచ్చారు. అంటే అన్ని పార్టీలు పోయినా నా యొక్క శ్రేయోభిలాషణకు లేకుంటే నా యొక్క అత్తే అదే పదే కరెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఏందన్నా ఈ పక్కుంటే ఎంత బాగుండేదన్నా, ముందు ధర్నాకు రాయండి అని చెప్పిన. వచ్చిన ధర్నా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బహుశా ఏ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయిటారు. టీడీపీలో చేరిన వాళ్ళు వచ్చారు, నగరికి వచ్చారు, వైసీపీ నగరికి వచ్చారు. ఎవరైతే అంత అన్నా ఉన్నప్పుడు అన్నా అన్నారు, వెళ్ళిపోయారు. నేనేమంటాయంటే మనం కొన్ని విషయాల్ని చేసాము ఆ రోజున. పొలిటికల్గా అభిప్రాయాలు ఉంటాయి, మా ఇంట్లో అందు ఉంటాయి. నా మీడియాలో ఉన్న నా మిత్రులు సగం మంది పొమ్మని, సగం మంది వద్దని, సగం మంది ఉండమని, ఇట్లా రకరకాల అన్ని వర్గాలతో మనం ఆ రోజున 1.5 hours మామూలు ఇష్యూ కాదు. నాకైతే అసలుకి ఇప్పటికీ బహుశా నా జీవితంలో హైయెస్ట్ టెన్షన్ పడిన రోజులు అవి. ఏంది అబ్బా ఇది, ఏది పరిస్థితి? అప్పటికే బీఫారాల దగ్గర పెట్టుకున్నాం కదా, అప్పుడు రాసి పెట్టుకున్నాం అన్ని ఆఖరికి, అన్ని పెట్టేసుకున్నాం. ఇంకో విషయం చెప్పాలి మీకు ఆఖరికి, కీలకమైన విషయాన్ని. నేను అంతకు 2 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసినాను, దీనికి తెలియదు ఆ విషయం, అది పెద్ద ప్రచారం రాలే. అంతకు 2 రోజుల ముందే నేను కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసి ఉన్నా. సో ఇవన్నీ బయటికి రాలేదంటారు అంటే ఆ రోజున రాజకీయ వాతావరణం ఎట్లుందంటే
తెలివే నిర్ణయం తీసుకోవడం అంటే పార్టీ మారడం అనే ఒక అటువంటి వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. అదే అసలు ఈడు ఈ పక్కండి గంట కాపాకి వెళ్ళిపోయి ఇంకో గంట కాపాకి పోయి ఆ పార్టీ కాదు ఇంకో ఉదాహరణకి ఎక్కడో విజయవాడ పక్కన చూశారు అతను వైసీపీ టికెట్ తీసుకున్నాడు టీడీపీ వాళ్ళ దగ్గర పోయినాడు ఆ సీట్ బీజేపీ అయింది వెంటనే బీజేపీ చేయాలి బీజేపీ సీట్ తెచ్చుకోవడం ఇట్లా చాలా జరిగాయి. ఆ రోజు అది ఎలక్షన్గా ఆ రోజు జరిగింది అంతే. కనుక ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఎక్కడ కూడా మాట కాదని అవును మా ఇంట్లోనే కూర్చొని అన్ని పార్టీల నాయకులు మాట్లాడారు. ఇప్పటికీ ఉన్నారు కొద్దిగా ఉదాహరణకి ఒక నాయకుడు వీళ్ళు యాక్టివ్ టీడీపీలో అతను ఎప్పుడు కట్టాడు ఏం డాక్టర్ నువ్వు ఉంటే ఎంత బాగుంది డాక్టర్ అంటాడు. ఇంకొక అతను వైసీపీలో చాలా యాక్టివ్ అన్నా నువ్వు ఉంటే అన్నా మేము నీ శిష్యులన్నా అంటాడు. ఇవన్నీ వింటూ పోతూ ఉంటాం. అంతేగాని ఆ రోజున నిర్ణయం తీసుకున్నాం కరెక్ట్. ఇప్పుడు అనేకమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఏమి రేపు పోండి అని చెప్పడం ఉండదు కదా అంతా కూర్చొని వినాలి. అనేక మంది హర్ట్ అయి ఉంటారు ఆ రోజు నాకు నాతో మాట్లాడిన వాళ్ళు హర్ట్ అయి ఉంటారు. ఇంకొక పెద్ద మనిషి నాగరి కళ్యాణ దుర్గం పోతామని అడిగాడు నన్ను. ఓ ఏమో లక్ష ఉంటాయి అవన్నీ. ఆ రోజున డివిజన్ నేపథ్యంలో మొత్తం సంక్షిప్తంగా ఉంది రాజకీయం అంటే జరిగింది ఆ రోజున. అంతే దానికి అవును అదేం సేఫ్ పని నేను అదేం సేఫ్ పని లేవనుకోవచ్చు కానీ మ్యాటర్ ఆఫ్ పోయినాడు అప్పుడు కావాలనుకుంటే లోకల్ సీట్లు మార్చినారు గుంటూరు అన్ని మార్చారు కదా అది కనుక అందరూ మాట్లాడిన మాట వాస్తవం. సో దట్ ఈస్ ద థింగ్. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ మధ్యనే ఉండేది అప్పట్లో అంటే కాంగ్రెస్ నామ మాత్రమే అనేది ప్రధాన అంశం. కాంగ్రెస్ని ఆలోచించడం మానేసినారు. సమస్య ఏంటంటే అలాంటి మీరే అంటున్నారు ఆలోచించడం మానేసారు అంటున్నారు ఆ నిమిషంలో. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది అంటే మంత్రిగా పనిచేశారు కనీసం డిపాజిట్ కూడా గల్లంత నాకే కాదు కదా ఈ అవమానం ఎదుర్కొనే కన్నా ఒకసారి విరామం ఇచ్చిండొచ్చు కదా. అవును నేను విరామం ఇద్దామని అనుకున్నాను. వాస్తవానికి నిజం చెప్పాల్సి వస్తే నాకు ఆపరేషన్ జరిగి కూడా అప్పటికి నెల చిల్లర ఎంత అయింది నెల అయిందో చాలా. మామూలు వాళ్ళైతే ఈ రూమ్ నుంచి బయటకు కూర్రారు. కానీ మా పార్టీలో పేరు ఎందుకు కానీ మా పార్టీలో పెద్ద ఆయన నాకు ఫోన్ చేశారు. వీఆర్ రిక్వెస్టింగ్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ ట్రబుల్ వై డోంట్ యూ కాంటెస్ట్ అని అడిగారు. కాంటెస్ట్ చేశాను. అందుకే నేను క్యాన్వాస్లో పెద్ద తిరగలేదు ఎందుకంటే నాకు ఇప్పటికీ ఆ టైంలో సూచనలు ఊడిపోయాయి నాకు ప్రాబ్లం వచ్చింది. పెద్ద ఓటమి తెలిసి కూడా యుద్ధంలోకి దిగడం కరెక్ట్ అంటారా? అంటే యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఓటమి నిర్ణయించబడింది. ఏమి దాంట్లో ఏమి ఎవరికే అనుమ కొద్ది మంది భ్రమలు పెట్టుకోవచ్చు. నేను ఊర్లేకపోతే 1000 మంది జనాలు వస్తే అబ్బో సార్ బ్రహ్మాండం అని చెప్పా నాతో వచ్చేవాళ్ళకి ఈ ఊర్లో 10 ఓట్లు రావడానికి అని చెప్పిన. నేను వాళ్ళకి చేసిన పనులు ఉదాహరణకి 33,000 ఇండ్లు ఇచ్చా నేను. ఆ తర్వాత రోడ్లు గీట్లు కాలనీళ్ళ గీళ్ళ రోడ్లు విపరీతంగా వేసాను. మీరు బుక్ బీక్ వేసిపోయినా కలర్ పోయి చూసుకోవచ్చు రోడ్లు వేసాను. పోతే నేను ఏమనలేక నీళ్ళు ఇచ్చాను. ఆ తర్వాత కొన్ని చోట్ల డెమోక్రసీ లేని చోట డెమోక్రసీని ప్రవేశపెట్టారు. ఇట్లా వేడు వాళ్ళు ఊరు పోతే అంత గౌరవంగా వచ్చి నన్ను ఊరు దగ్గర సాగనప్పి రైట్ సార్ మీరు పంచులు సార్ బలి చేసినారు సార్ నాకు అర్థమైపోయారు. అంటే ఆ ఓటు నేను 2 సార్లు ఓటు చూశాను కదా కాబట్టి 3 సార్లు నాకు చెప్పాను అసలు ఓట్లు రావని చెప్పాను. కొద్దిగా లేదన్నా 1000 మంది వచ్చినారు ఈ ఊర్లో 2000 మంది రాని 2 ఓట్లు రావని చెప్పిన. కనుక ఆ రోజు పరిస్థితి అది. ఓ పెద్ద అయినా గౌరవనీయుడు అయినా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి నాకు నిజంగానే ఆ రోజు ఓపిక లేదు. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది చాలా వెరీ బిగ్ ఆపరేషన్ చేసుకున్నాను. అందుకని ఊర్లోకి వెళ్ళి ఊరికి ఒక్క చోటికి పోయేవాడిని నిర్ణయించబడింది కాబట్టి. రెండవది పోటీ చేసే అవసరం వచ్చింది పోటీ చేశాను. ఇంట్లో నేను వద్దనే నేనైతే వ్యక్తిగతంగా వద్దనే నాకు ఓపిక లేదని కూడా చెప్పాను అక్కడికి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ మందులు ఇందులో ఆ స్ట్రెయిన్ అన్నప్పుడు పైగా మ్యాలిగ్నెన్సీ అన్నప్పుడు అది మిగతా వాళ్ళు రారు రా రాజ్ మనం కాబట్టి మొండళ్ళం కాబట్టి అట్లా తిరుగుతున్నాం ఆఖరికి అది పరిస్థితి. ఇప్పుడు గతాన్ని పునరావృతం చేసుకుంటే పనిలో పడ్డారంటారా? క్లెయిమ్ లేదు నాగరాజ్. ఏంటంటే ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి, ఒకటి వ్యక్తిగతమైన కృతజ్ఞత మనల్ని ఇంత వాళ్ళని చేసింది. కొడుకుపోతాడు నాగరాజ్ ఇంట్లోంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని ఉండడం మీ ఇంట్లో పోతాడు మళ్ళీ ఇంటికి వస్తాడు కొడుకు కాదంటావు ఏమో నాగరికి. అది కాదు సమస్య ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అది మనల్ని ఇంత వాళ్ళని చేసింది. నాకు ఇంకొకరు నాకు అత్యంత కావాల్సిన మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలంగా అత్యంత కావాల్సిన వాళ్ళు నాకు
నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని చెప్పాను. అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, ఎట్లా పోతావు నువ్వు, కాంగ్రెస్ పార్టీ బలపడినాక పో అన్నారు. అవి ఎగ్జాంపుల్ చెప్పారు, కుటుంబం కష్టంలో ఉంది ఎట్లా పోతావు పెద్ద మనిషి నువ్వు, అంతా బాగుపడినాక పో, తమ్ముళ్ళని చదువుకున్నాక పో. సేమ్ అప్లైడ్ టు పార్టీ చేశాం. రెండవది, ఈ 2 సంవత్సరాల గొడవ చూసిన తర్వాత తెలుగుదేశం బీజేపీ పార్టీల మీద వాళ్ళ భావజాలం పైన మనం మన యూత్లో ఎట్లా పనిచేసామో అట్లా పనిచేయాల్సిన సమయం వచ్చిందని నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే సమాజం సంక్షిప్తంగా మారిపోయింది, మానవ హక్కులు లేకుండా పోతా ఉన్నాయి. ఎవడు ఏమి తినాలో, ఏం బట్ట కట్టుకోవాలో, బతకాలో, చావాలో అర్థం కాని పరిస్థితి. ఆ గుజరాత్ చూసినాం, తోలు ఉల్చినాయని కొట్టినారు, తోలు ఒలవదేలని కొట్టినారు. అట్లాగే మొన్న చూసినాం, మాంసం తిన్నారని పాప ఇద్దరు అక్క చెల్లెదో అవమానం చేశారు. ఏమంటాయంటే, అసలు ఏంది ఇది, మీరు దేశంలో ఉండబాకండి, మీరు ఉండడానికి వీలు లేదు. అంటే ఫుడ్ పట్ల, కట్టుకునే బట్ట పట్ల, మాట్లాడే భాష పట్ల కూడా ఆఖరికి మొన్న చూసాం కదా, ఫస్ట్ చెప్పాను ఆఖరికి ఓనం కొన్ని వందల ఏళ్ళుగా జరుగుతూ ఉంది. బలి చక్రవర్తి అనే ఒక దానపరుడైన రాజు అతను, అతను రాక్షస వంశం అంటారు కానీ రాక్షసుడు ఒక తెగ మాత్రమే పేరన్న ఉద్దేశం ప్రకారం. బలి చక్రవర్తి అనే అతను ఎందుకు భూమిలోకి వెళ్ళిపోయాడు? ఆ వామనుడు వచ్చి నాకు 3 కోరికలు ఏవయా అని అడుగుతాడు. ఇచ్చినాను పో అంటాడు. ఇతను లేదనేది ఏమి లేదు. ఒకటి అంటే నాకు అతను 3 అడుగుల భూమి కావాలా అంటాడు. 1 అడుగేమో భూమి అంతా ఆక్రమిస్తాడు, 2 అడుగేమో ఆకాశం మొత్తం ఆక్రమిస్తాడు. అప్పుడు తెలిసింది అంతే కదా, ఇంకా 3 అడుగు ఎడబెట్టలేదు రాజా అంటాడు. ఇంకేమని చెప్పి అర్థం కాక, ఇది 3 నెలలు నా తల మీద పెట్టవాయా అని చెప్తాడు. తల మీద పెట్టి తొక్కేశాడు. ఆ త్యాగానికి గుర్తుగా ఓణం పండుగ చేస్తారు కేరళలో. మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ పేపర్లో వార్త రాస్తారు, అసలు అతన్ని కాదు పూజించాల్సింది, వామనుని పూజించాల. అంటే ఇటు చెడు కల్చరల్ ఆస్పెక్ట్స్లోనూ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఆస్పెక్ట్లు కూడా చేపెట్టే కాలం వచ్చింది ఈరోజు. సో అంతేకాకుండా కులాన్ని మతాన్ని రాజకీయ కరచడం కంటే కూడా కులాన్ని మతాన్ని రాజకీయ ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ టైంలో ఖచ్చితంగా మనం పనిచేయాలి, లౌకిక శక్తులు పనిచేయాలి. మంది మతాతీత రాజ్యం, మత సహన రాజ్యం కాదు. ఇది లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ. కనుక ఇలా అనేక అంశాలని మనం ఉన్నప్పుడు మనం ఉన్నవాళ్ళుగా, మనం ఇంకా ఆలోచించే వాళ్ళుగా ఫైట్ చేయాలి. అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది, ఫైట్ చేస్తూ ఉన్నాం. భావజాల యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది, చేయాల్సి వస్తుంది. కోర్టుకు కోర్టులు కేసు విషయంలో చంద్రబాబు నాయుడుకి అంటే సచ్యులుగా వస్తారంటే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది, కేసు విచారణలో ఉండగా దాన్ని స్వీకరించము, కేసు జరగాల్సిందే అని చెప్పింది. అంటే ఈ కోర్టుకు ఓటుకు కోర్టుల విషయంలో మీరేమంటారు, అంటే చంద్రబాబు నాయుడు పాత్ర ఎలాంటిది అంటారు? అంటే ఒక్కటి ప్రజానీకం దగ్గర నుంచి విమర్శ ఏంటంటే ఆ విషయంలోనే వారికి ఇబ్బంది ఉంది, అందుకని ఎవరితో మాట్లాడలేకపోతున్నా అంటున్నారు. నేను ఐ హోపింగ్ దట్ మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి మచ్చ లేకుండా బయట రావాలని కోరుకుంటా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి గారు? మా ముఖ్యమంత్రి గారు.